శ్రావణ మాసం వచ్చేసింది. శివకేశవులకు ఇష్టమైన ఈ నెల కావడంతో లక్షల్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇప్పుడు కరోనా ఆంక్షల్ని కూడా సడలించడంతో పెళ్ళిళ్ళు పేరంటాళ్ల కోసం గతంలోలా భారీగా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు జనం. శ్రావణ మాసం అంటే తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ సీజన్. దీంతో హైదరాబాద్లోని వస్త్ర దుకాణాలు, నగల షాపులు రద్దీగా మారాయి. చెత్తికలబడ్డ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఫ్లవర్ డెకరేషన్లు, భజంత్రీలు, వంట మాస్టర్లు, ఫోటో స్టూడియోలు, పురోహితులకు మళ్లీ డిమాండ్ ఏర్పడింది. గత కొన్ని నెలలుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను గ్రాండ్గా చేసుకునే అవకాశం లేకపోవడంతో వాటిని వాయిదా వేసుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఆంక్షల సడలింపుతో శుభకార్యాల హడావిడి మొదలయ్యింది. ఈ నెల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 14వ తేదీ స్వాతి, 16న అనురాధ, 18న ఏకాదశి, 21న శ్రవణం, 25న ఉత్తరాభాద్ర, 26న రేవతి నక్షత్రాలు కలిసిన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో ఆయా తేదీల్లో ఎక్కువ వివాహాలు జరుగుతాయంటున్నారు పండితులు. శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు వ్రతాలతో పాటు పెళ్లిళ్ళ సమయం కూడా. అందులోనూ అనేక కారణాలుగా ఒక దరిదాపుల్లో ఏడాది నుంచి అందులోనూ ముఖ్యంగా కొన్ని నెలలుగా ముహూర్తాలు లేక అందరూ ఎదురు చూసి ఒక్కసారిగా పెళ్ళిళ్ళు అనేవి పెట్టుకోవడం మొదలైంది. ముహూర్తాలు ఉన్నాయి అని పెళ్ళిళ్ళు జరగాలి, కాకపోతే పరిమితుల్లో జరగాలి. ప్రభుత్వం అనుమతించినటువంటి సంఖ్యలోనే అందరినీ ఆహ్వానితుల్ని పిలవాల్సి ఉంది. ఏడాది కాలంగా శుభకార్యాలు లేక ఇటువంటి కార్యక్రమాలపై ఆధారపడే అన్ని వ్యాపారాలు చతికిలబడ్డాయి. ఇప్పుడు మళ్లీ తమకు గిరాకీ పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీటిపై ఆధారపడి జీవించే వ్యాపారులు. మొత్తానికి కరోనా ఆంక్షల సడలింపు, పెళ్లి సీజన్ కలిసి రావడంతో వేడుకలు, శుభకార్యాలపై ఆధారపడి జీవించే వాళ్లకు చేతి నిండా పని దొరుకుతోంది. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా వాయిదా పడ్డ పెళ్లిళ్లు పీటలెక్కుతున్నాయి. కళ్యాణ మండపాలు హౌస్ఫుల్ అయ్యాయి. ఊరువాడ ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. శ్రావణ మాసం పెళ్లి ముహూర్తాలను తీసుకొచ్చింది. శ్రావణం ఆరంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. సెప్టెంబర్ 1 వరకు దాదాపు ప్రతిరోజు పెళ్లి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిడుకొచ్చిన పిల్లలకు వివాహం చేసేందుకు సిద్ధమవుతున్నారు తల్లిదండ్రులు. కరోనాతో గత 2 ఏళ్లుగా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నెలలో చాలా జంటలు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అలాగే అక్టోబర్, నవంబర్లోనూ మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు పురోహితులు. సెప్టెంబర్ 1వ తారీఖు తోటి ఈ ముహూర్తాలు పరిసమాప్తి అవుతున్నాయి కాబట్టి వారి వారి నక్షత్రాలకి అనుగుణంగా ఎవరికైతే కనుక తారాబలాలు నప్పిన విధంగా నక్షత్రాలు చూసుకుని వీరు ఆ ముహూర్త నిర్ణయం చేసుకుని పంచకరహితం అయిన వెంటనే ఇది ముహూర్తాలు చూసుకుని వివాహం కానీ గృహారంభాలు కానీ లేదంటే కనుక వ్యాపార విక్రయాలు క్రయవిక్రయాలు చేసుకునేవారు కానీ చేసుకుని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారందరూ కూడా ఈ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా శుభంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెలలోనే అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో అన్ని రకాల వారికి చేతి నిండా పని దొరుకుతుంది. ఫ్లవర్ డెకరేషన్, బాజా భజంత్రీలు, వంట మాస్టర్స్తో పాటు ఫోటో, వీడియోగ్రాఫర్స్, పురోహితులకు మంచి డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్లతో అన్నిటికీ హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశారు. అన్ని రకాల ఈవెంట్లకు అధిక మొత్తాల్లో అడ్వాన్సులు చెల్లించి ఖరారు చేసుకున్నారు. 2 ఏళ్ల నుంచి ఉపాధి లేక చతికల పడ్డ వారికి ఇప్పుడు చేతి నిండా పని దొరుకుతుండడంతో వాళ్లలో సంతోషం నెలకొంది. ఇప్పుడు కొంచెం పర్లేదండి, అంటే 1% అండి, 1% పర్లేదు అంతే అండి. మరి ఎంత బాగుందంటే బాగలేదు, బాగలేదంటే బాగలేదండి. మొన్నటి నుంచి మొన్న 10వ తారీఖు నుంచి మా ఆషాఢం వెళ్ళిందండి, తర్వాత నుంచే మూతలు స్టార్ట్ అయినాయండి. అది ఈ శ్రావణ మాసం రావడంతో కొద్ది కొద్దిగా గవర్నమెంట్ వారు కూడా 50 మందితో పర్మిషన్ లభిస్తున్నారు. దానివల్ల ఏదో కొద్ది కొద్దిగా జరుగుతున్నదండి. భగవంతుడి దయ తెలిసి తరుడు రాకుండా ఉంటే కనుక కొద్ది గొప్ప కొద్ది గాల్లో పడతామో అనిపిస్తుందండి, మరి భగవంతుడి దయ అంతానే. అటు మార్కెట్లో వస్త్రాలు, బంగారం, సరుకుల కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లోని బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. వివాహాలకు రాష్ట్రమంతటా 150 మంది వరకు అతిథులకు అనుమతి ఇస్తే ఇక్కడ 100 మంది మాత్రమే వచ్చేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. కానీ ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతున్న వివాహ వేడుకలకు ఈ నిబంధనలేవీ జిల్లాలో అమలు కావడం లేదు.
ఎక్కడికక్కడా వందల్లో జనం కళ్యాణ మండపాలకు హాజరవుతున్నారు. ఎక్కడా అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. దీంతో కేసులు మరింత విజృంభిస్తాయనే ఆందోళన నెలకొంది. మొన్నటి వరకు పెళ్లిళ్ల సందడి పెద్దగా లేదు, కానీ శ్రావణ మాసం మొదలు కావడంతో మళ్లీ పెళ్లి కల వచ్చేసింది. ఏ ఇద్దరు కలిసినా వివాహాలపైనే చర్చ సాగుతోంది. ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి పురోహితుల వరకు అడ్వాన్స్ బుకింగ్ అయిపోతున్నారు. దీంతో కరోనా మిగిల్చిన కష్టాలతో ఇప్పుడిప్పుడే అంతా కోలుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ తో ఆ సీజన్ లో అస్సలు పెళ్లిళ్లు కాలేదు. ఎవరైనా చేసుకున్నా అతి కొద్ది మందితో సింపుల్ గా కానిచేశారు. ఇప్పుడు శ్రావణ మాసం మొదలు కావడంతో తిరిగి పెళ్లి బాజాలు మోగే సమయం వచ్చేసింది. క్షణం ఖాళీ ఉండకుండా ఉండేలా ముహూర్తాలు వస్తున్నాయి. గత ఏడాది వాయిదా వేసుకున్న వారు సైతం ఇప్పుడు శ్రావణంలో లగ్గం పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ముందుగానే బుక్ అయిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పోటీ పడుతున్నారు. సీన్ ఎలా మారిపోయిందంటే, ఇన్నాళ్లు ఈగలు తోలుకుంటే ఇప్పుడు మండపాలు దొరకడం కష్టంగా మారింది. కళ్యాణ మండపాలు అందుబాటులో లేకపోవడంతో పెళ్లి సింపుల్ గా కానిచేసి రిసెప్షన్ గ్రాండ్ గా చేసుకుంటున్నారు. కరోనా తీవ్రత తగ్గడం, ఆంక్షలు ఎత్తివేయడంతో సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానాలు పంపుతున్నారు. మళ్లీ పెళ్లిళ్లు ఊపందుకోవడంతో ఆయా రంగాల వారికి చేతి నిండా పని దొరికింది. ప్రింటింగ్ ప్రెస్లు బిజీ బిజీగా నడుస్తున్నాయి. గత సీజన్లో పూర్తిగా లాస్ అయిన వాళ్లు ఇప్పుడు పికప్ అవుతున్నారు. ఆర్డర్స్ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మే నెలలే సార్, మే జూన్లే సార్, ఆగస్టులో మాత్రం డేట్లు ఉన్నాయి. 12, 25, 27 వరకు వచ్చాయి సార్ డేట్లు. కొద్దిగా మా పర్వాలేదు సార్ ఇప్పుడు. అప్పుడైతే మొత్తం టోటల్ లాస్ ఉంది కదా సార్, బిజినెస్ మొత్తం లాస్ సార్. ఒక వన్ ఇయర్ నుంచి లాస్ ఉండే సార్. ఇక పురోహితుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవరు ఉన్నా లేకపోయినా అయ్యవారు లేనిదే వివాహం జరగదు కదా. శ్రావణ మాసం రావడంతో ధన తాంబూలాలు దండిగా దొరుకుతున్నాయి. సంభావనకు కరువు లేకుండా పోయింది. ఒకే రోజు 3 నుంచి 4 పెళ్లిళ్లు చుట్టేస్తున్న సూపర్ పురోహితులు కూడా ఉన్నారు. గత సంవత్సరంలో జరిగినటువంటి పెళ్లిళ్లు ఈ సంవత్సరంలో పోస్ట్ పోండ్ అయ్యి ఇప్పుడు జరుపుకుంటున్నారు. అందరు ఆనందంగా అందరు బంధువులను పిలుచుకొని అనుకున్న విధంగా వివాహాలు జరుపుకుంటున్నారు. ఇక బుధవారం నుంచి చూసుకుంటే ఈ నెల 27 వరకు వరుస ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత అక్టోబర్ వరకు మంచి రోజులు లేవు. దీంతో ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసుకుంటున్నారు. దీంతో బట్టల షాపులు, బంగారం దుకాణాలు హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. సేల్స్ 2 మంత్స్ బ్యాక్ నుంచి లాక్డౌన్ వల్ల 2 అవర్స్ 3 అవర్స్ పెట్టారు కదా, అందువల్ల అంత ఉండేది కాదు. టెక్స్టైల్కి కొంచెం టైం ఇస్తారు అందరూ. శారీస్ కానీ దేనికైనా ఇంపార్టెన్స్ వాళ్ళు టైమింగ్ సెలెక్షన్ టైం తగులుతున్నమాట. అప్పుడు కొంచెం బిజినెస్ కొంచెం స్లాగ్ ఉండేది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది, లాక్డౌన్ కూడా పార్షియల్గా ఓపెన్ అవ్వడం వల్ల కొంచెం థర్డ్ వేవ్ ఇష్యూస్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల జనాలు చాలామంది ఇప్పుడు గోల్డ్ షాప్స్కి వస్తున్నారు. పైగా శ్రావణ మాసం స్టార్ట్ అయింది, దాంతో లక్ష్మీ పూజ చేయడానికి కానీ వీటికి వాటికి చాలామంది కొనడానికి వస్తున్నాము. చాలామంది ఇంకా అవి కావచ్చు, అకేషన్స్ ఏమైనా జరుగుతున్నాడు, పెళ్ళిళ్ళు ఇవి పోస్ట్ పోయినాయి, ఇప్పుడు అన్నీ అవుతున్నాయి కాబట్టి చాలామంది ఇప్పుడు వీళ్ళ కొంచెం లైట్గా బిజినెస్ కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. సిల్వర్ కానీ గోల్డ్ కానీ ప్రోగ్రెస్ అవుతుంది. పెళ్లి మండపానికి కళ తెచ్చేది పూల అలంకరణ. 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ చేసే వాళ్లకు పని దొరికింది. ఆర్డర్ల మీద ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. దీంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. డైలీ నడుస్తున్నాయి, వారం నుంచి డైలీ ఉన్నాయి పెళ్ళిళ్ళు, డైలీ నడుస్తున్నాయి. అట్లా ఫస్ట్ అయితే లాక్డౌన్లో చాలా కష్టమైన ఏం లేవు, 2 దండలు తీసుకుపోయి పెళ్ళి ఇంట్లోనే గుడి దగ్గర చేస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఫంక్షన్ హాల్లోనే నడుస్తున్నాయి, చాలామంది వస్తున్నారు, డైలీ ఉంటున్నాయి పని అయితే. ఇక మూడుముళ్లతో దంపతులు ఒక్కటయ్యే వేడుకలో సన్నాయి మేళం తప్పనిసరి. కరోనాతో కొన్నాళ్లుగా వాయిద్యాలు మూలన పడ్డాయి. ఇప్పుడు ముహూర్తాలు రావడంతో డోలు సన్నాయికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కొన్ని సీజన్లో ఏ మేళాలు లేవు, ఏం లేవు, 3 ఇండ్ల కిరాయి కట్టుకుంటా అన్ని దాంట్లో ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఏదో కొంచెం అప్పుడు కాడికి ఇప్పుడు కొంచెం మేలు, ఏదో ఇప్పుడు సీజన్ ఉంది, ఒకటి జరుగుతున్నాయి. శ్రావణ మాసం కదా స్టార్ట్ అయింది, ఏదో ఇప్పుడు పర్వాలేదు అప్పుడు కాడికి. మరో విషయం ఏంటంటే, పెళ్ళంటే ప్రధానంగా చెప్పుకునేది విందు భోజనం. అయితే పెళ్లిళ్లు చేసేవారి స్తోమతను బట్టి వండి వార్చేందుకు క్యాటరింగ్ మాస్టర్స్ సిద్ధమయ్యారు. ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నవారు ఇప్పుడు వరుస పెళ్లిళ్లతో బిజీ అయిపోయారు. 2 సంవత్సరాలు ఇలాంటి శుభకార్యాలు లేక మేము ఈవెంట్ చేసేవాళ్ళం కానీ ఇలాంటి వంటలు కానీ ఇలాంటి ఆర్డర్స్ కానీ లేకపోయి ఉండేవి. ప్రజెంట్ శ్రావణ మాసం మొదలైనప్పటి నుండి మాకు వంటలు చేయడం, ఆర్డర్స్ రావడం ప్రజెంట్ కొద్దిగా మెరుగుగా ఉంది. టెంట్ హౌస్లు కూడా బిజీ అయిపోయాయి. మొత్తానికి వైరస్ ప్రభావంతో తలకిందులైన జీవితాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. శ్రావణ మాసం వేళ సాగుతున్న శుభకార్యాలు మళ్లీ అందరి జీవితాల్లో
శుభాన్ని సంతోషాన్ని నింపుతున్నాయి, మూడు పూటలు కడుపు నిండేలా చేస్తున్నాయి.